రాగి పిండితో సూప్ ఎలా చేసుకోవాలో దాని గురించి చెప్తానండి. రాగి పిండి సూపుని ఎక్కువ షుగర్ పేషెంట్లు తింటే చాలా మంచిదండి, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ సూప్ని మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటే మన పొట్ట లైట్గా ఉంటుంది, అలాగే ఆకలి కూడా వేయదండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నానండి. దీన్ని నీట్గా జల్లించి పెట్టుకున్నానండి. నేను దాంట్లో నీళ్లు కలుపుకుంటున్నాను. నీళ్లతో మనం ఉండలు రాకుండా దీన్ని నీట్గా కలుపుకోవాలండి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచుదాము. ఈ సూప్కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ గురించి కూడా మీకు చెప్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము సూప్ని చేసుకోవచ్చండి. చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సాస్ ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నేను ఈ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే జీలకర్ర, అలాగే మనం 2 క్యారెట్లను సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి, అలాగే స్ప్రౌట్స్ అండి, మొలకలు విత్తిన బఠానీలు. మనం పెసర్లు కూడా వాడుకోవచ్చండి. మొలకలు విత్తిన విత్తనాలను వేసుకుంటే మొలకెత్తిన విత్తనాలతో మనకి పోషక విలువలు కూడా బాగా పెరుగుతుంది, మనకి శరీరానికి కూడా చక్కగా అందుతుందండి. ఉల్లిపాయలు వేసుకున్నానండి జీలకర్ర తర్వాత. ఉల్లిపాయలని ఎక్కువ శాతం మనము వేయించుకోకూడదు, ఒక 25% వరకు మనం వేయించుకుంటాము. అప్పుడే చాలా బాగుంటుందండి ఈ సూపు. అలాగే దీంట్లో ఆకుకూరలు ఏవైనా వాడుకోవచ్చండి, తోటకూర కానీ, పాలకూర కానీ, మునగాకు కానీ ఏవైనా వాడుకోవచ్చు. నేను తోటకూరను వాడుకుంటున్నాను. అలాగే మిర్చి లేదండి, వాడటం లేదు మిరపకాయలని. దీనికి బదులు మనము మిరియాల పొడిని వాడుకుంటున్నాను. ముందుగా మనం చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఏమేమి రెడీగా కోసి పెట్టుకున్నామో ముక్కలు అన్నీ వేయించుకోవాలండి. దీన్ని మనకి రాగి సూపు తినడం వల్ల ఇది ఎక్కువగా మేలు చేసేది డయాబెటీస్ వాళ్ళకండి. షుగర్ వ్యాధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తరచూ తీసుకుంటూ ఉంటే షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది మనకి. దీన్ని అలాగే పిల్లలకు కూడా చక్కగా, చిన్న చిన్న పిల్లలు ఎవరైతే 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా మనం చక్కగా ఈ వెజిటేబుల్స్ని చక్కగా స్మాష్ చేసి మన దీంట్లో కలుపుకొని చేస్తే పిల్లలకు కూడా ఈజీగా తింటారండి, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా చక్కగా వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. అలాగే క్యారెట్ ముక్కలు వేసుకున్నాను, గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి, మొలకెత్తిన గ్రీన్ పీస్ అండి. ఇవన్నీ మనం చక్కగా వేయించుకుందాము. 1 నిమిషం పాటు, 1 నిమిషం తర్వాత మూత వేసుకున్న తర్వాత, తీసిన తర్వాత అండి ఇది. అలా 2 నిమిషాల వరకు మనం వేయించుకొని దీంట్లో మనం మిరియాల పొడిని మిక్స్ చేసుకుంటామండి. అలా 1 నిమిషం పాటు మగ్గనిచ్చి తీసిన తర్వాత, మూత తీసిన తర్వాత మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే ఎర్ర తోటకూర అండి, మీరు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ తోటకూర ఉన్నా కూడా మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. నా దగ్గర తక్కువే ఉందండి, అందుకే కొంచెమే వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా కలుపుకుందాము. తగినంత నీళ్లు వేసుకోవాలండి. అలాగే దీంట్లో ఉప్పు కూడా తగినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒక 3 నిమిషాల వరకు మనము ఉడకబెట్టుకుందామండి. అన్ని ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి మనకి.
మూడు నిమిషాల తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని వేసుకుందాము. మనము త్వరగాను ఈజీగాను అయిపోతుందండి ఈ సూపు. దీన్ని మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి ఈ సూపు. ఇది తినడం వల్ల మన పొట్ట కూడా లైట్గాను ఉంటుంది, అలాగే తొందరగా ఆకలి కూడా వేయదండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది మన శరీరానికి. చక్కగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తరచూ కాకుండా డయాబెటీస్ వాళ్ళైతే తరచూ తీసుకోవచ్చండి. మనమైతే వారానికి ఒక 3 సార్లన్నా మనం తీసుకోవచ్చు దీన్ని. ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ తీసుకోవచ్చండి ఈ సూపుని. మంచి బలాన్ని కూడా ఇస్తుంది ఇది. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి సూప్ రెడీ అయ్యిందండి. మనం ఇది ఆరిపోయే కొద్దీ మనకి గట్టి పడుతూ ఉంటుందండి ఈ సూపు. అందుకే మనం తొందరగా వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలండి, తాగేయాలి. చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి సూపి సూపిగా. ఇదిగోండి వేడివేడిగా తింటే చాలా యమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ. మా అమ్మాయి వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడు నేను వేసిస్తానని. రెడీగా ఉంది తినడానికి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి, పెద్దవాళ్ళకి కూడా చేసి చెప్పండి.